హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అదేమిటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిల్లయితే దాఖలు చేశారు కదా ఆ కోర్టులో ఒక సంచలన విషయం అయితే కోర్టు ద్వారా మనకు తెలిసిందండి సో స్కూల్స్ అనేటివి యథాతథంగా అయితే జరగబోతున్నాయి సో ఎందుకు జరగబోతున్నాయో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ యొక్క స్కూల్స్ రీఓపెన్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు ఏం చెప్తున్నారు సో దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్ చాలామంది వీడియోని చూడకుండానే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి వీడియోని ఫుల్గా చూసిన తర్వాతే కామెంట్స్ అయితే చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అనేటివి స్టూడెంట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ స్కూల్స్ రి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ మొదలైన రగడ అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే ఈ రోజున రావడం జరిగిందండి ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు దీనికి సంబంధించి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విద్యార్థులు విద్యా సంస్థ నష్టపోతున్నారని ఆఫ్లైన్ విద్యా విధానాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది ఈ నెల పదహారవ తేదీ నుండి పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది ఈ క్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ తరగతులను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాయి ఇదే సమయంలో ఏపీలో స్కూల్స్ రీఓపెన్పై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది ఇది జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తుంది ఏపీలో స్కూల్స్ రీఓపెన్ విషయంలో గందరగోళం తాజాగా ఏపీలో విద్యార్థులు స్కూల్స్ రీఓపెన్ విషయంలోనూ గందరగోళం నెలకొంది కొందరు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో స్కూల్స్ నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తుంటే మరికొందరు ఇప్పటికే విద్యార్థులు చదువులు మర్చిపోతున్నారని కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతుంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం అనేక వినూత్న ప్రయోగాలను చేస్తుంది విద్యా ప్రమాణాలను పెంచడానికి పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది నాడు నేడు ద్వారా స్కూల్స్కు కొత్త కళ చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న సర్కార్ ఇదే సమయంలో పాఠశాలలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కోసం కూడా ఏపీ సర్కార్ నాడు నేడు పథకం ద్వారా శ్రీకారం చుట్టింది నాడు నేడు ద్వారా పాఠశాలలలో రూపురేఖలను మార్చి ఆహ్లాదకరమైన సౌకర్యవంతమైన అధునాతమైన విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలో అందించేందుకు ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ మొదటి విడతగా పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఈ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో రూపురేఖలు మార్చి మరో రెండు రోజుల్లో విద్యార్థులకు స్వాగతం పలకొనుంది అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల భవనాలను మార్చేసిన సర్కార్ మొత్తం పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలలకు మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేసింది పాఠశాలల భవనాలను రిపేర్ చేయించడమే కాకుండా ఆధునికత ఉట్టిపడేలా విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా చాలా అందంగా తీర్చిదిద్దింది ఏపీలో పదహారు నుండి స్కూల్స్ స్కూల్స్ నిర్వహణపై నిపుణుల అభిప్రాయం ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభించిన కారణంగా పాఠశాలలను క్లోజ్ చేసి ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం కరోనా కేసుల తగ్గుతుల నేపథ్యంలో తిరిగి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆరు నూరైన పదహారవ తేదీ నుండి ఆఫ్లైన్లో భౌతిక తరగతులను నిర్వహిస్తామని తేల్చి చెప్పింది ఇప్పటికీ కూడా పాఠశాలను ప్రారంభించుకుంటే విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారుతుందని తగిన జాగ్రత్తలతో పాఠశాలను పునఃప్రారంభించాల్సిన విషయంపై ఆలోచన చేయాలని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ ఇదిలా ఉంటే ఏపీలో స్కూల్స్ ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది ఉపాధ్యాయులందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ముందే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే పాఠశాలలను ప్రారంభించాలని కోర్టు మిట్లెక్కారు శ్రీకాకుళానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం గమనార్హం ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యాశాఖ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఇక ఈ పిటిషన్పై కోర్టు పిటిషనర్ తరఫున వాదనలు విని ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది అలాగే ఇక్కడ చూస్తే ఉపాధ్యాయులకు పూర్తిగా వ్యాక్సినేషన్ ఇచ్చాకే స్కూల్స్ ప్రారంభించాలని పిటిషన్ పద్దెనిమిదికి విచారణ వాయిదా వేసింది ఉపాధ్యాయులు ప్రతిరోజు వందల మంది విద్యార్థులతో మాట్లాడుతున్నారని అందువల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో విన్నవించారు ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనానికి ఇప్పటికే ఉపాధ్యాయులకు ఎనభై ఐదు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు మిగతా వారికి కూడా త్వరితగతిన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు అఫిడవిట్ దాఖలు చేయడానికి కాస్త సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు దీంతో కోర్టు ఈ కేసును ఈ నెల పద్దెనిమిది తేదీకి వాయిదా వేసింది కోర్టులో వేసిన పిల్పై భిన్నాభిప్రాయాలు అయితే ఈ నెల పదహారవ తేదీన పాఠశాలలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్ నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించలేదు సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి కోర్టు అయితే స్కూల్స్ను ఆపేయండి అని ఇంకా చెప్పలేదు సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీరు అయితే ఈ నెల పదహారవ తేదీన పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్ నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించలేదు దీంతో పదహారవ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి ప్రస్తుతం స్కూల్స్ రీఓపెన్ చేయొద్దని హైకోర్టు మెట్లెక్కిన ప్రజా ప్రయోజన వాద్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కొందరు తల్లిదండ్రులు స్కూల్స్ రీఓపెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉంటే మరికొందరు కరోనా నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే భయపడుతున్నారు కానీ ఏపీ సర్కార్ మాత్రం స్కూల్స్ నిర్వహణ విషయంలో కృతనిశ్చయంతో ఉంది సో చూశారు కదా మనకు హైకోర్టులో అయితే పిల్లయితే దాఖలు చేశారు కానీ హైకోర్టులు అయితే అయితే మీరు ఓపెన్ చేయొద్దని అయితే మనకు చెప్పలేదని ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తూ సో మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్కూల్స్ రీఓపెన్ విషయంలో హైకోర్టులో పిల్లయితే దాఖలు చేశారు ఈ యొక్క హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిల్ల విషయంలో పద్దెనిమిది తేదీకి విచారణ అయితే వాయిదా వేశారు కానీ మనకు పద్దెనిమిది తేదీ లోపల పదహారో తేదీన మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ రీఓపెన్ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే హైకోర్టు అయితే మీరు స్కూల్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పలేదు కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాంగ్గా అయితే స్కూల్స్ రీఓపెన్ చేయడానికైతే పూనుకుంటూ ఉంది సో చూద్దామండి మనకు ఈ నెల పదహార తేదీ లోపల ఏ అప్డేట్ అయినా సరే స్కూల్స్ రీఓపెన్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్